హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు జగనన్న ఇళ్లపై కొత్త జంటల శోభనానికి కూడా పనికిరావంటూ కాస్త ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఒకసారి చూసినట్లయితే జగనన్న ఇళ్లపై హౌసింగ్ రివ్యూలో నెల్లూరు జిల్లా కోవూరి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవని అభిప్రాయపడ్డారు బెడ్రూమ్స్లో పెళ్ళైన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త ఘాటు పదజాలాన్ని ఉపయోగించారు బెడ్రూమ్ చాలా చిన్నదిగా ఉందని లబ్ధిదారులు రాత్రి వేళల్లో బెడ్రూమ్లో ఏదైనా పని చేయాలనుకున్నా ఇబ్బందిగా ఉంటుందంటూ కాస్త గ్రేట్ కామెంట్సే పేల్చారు బెడ్రూమ్లో పెద్ద మంచం వేయాల్సి వస్తే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు బాత్రూమ్ బయట ఏర్పాటు చేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు అర్బన్ ప్రాంతాల్లో కేవలం ఆరు అంకణాల్లోనే ఇల్లు నిర్మించనున్నారని అలాంటి ఇళ్లలో హాల్లో భోజనం చేసుకుని బెడ్రూమ్లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే డైలాగులు పేల్చారు కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది మరి ప్రసన్న కుమార్ రెడ్డి కామెంట్స్పై అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఈయన గారి మాటల్లో మనకు బెడ్రూము మంచం తప్ప ఇంకేం కనిపించలేదండి వైఎస్ఆర్సీపీ పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నూట యాభై ఒక అసెంబ్లీ స్థానాలను గెలిచేసింది మంద ఎక్కువైతే మఠానికి చేయటంటారు కదా ఈయన గారి మాటను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అయితే చూడాలి పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఉండండి జై హింద్